Andhra Pradesh lo ee nela 10va tedina jarige 12 corporation lu 75 municipality laku ennikalu jaraganunnayi ee nepadyamlo manamu Machilipatnam vachamu Machilipatnam 4 division corporator abhyardiga Vaddi Sri Lakshmi YSR Congress party tarpuna poti chestunnaru mari ee vida mari ennikallo idena modati sari nilabattam mari aa vida elanti agenda tho mana munduku vastunnaru anedi mana vaari matallone adigi telusukundam namaste andi namaste andi నేను 4వ వార్డు అభ్యర్థినండి రాఘరాగర్ వైఫ్నండి వడ్డీ శ్రీలక్ష్మినండి ఫ్యాన్ గుర్తే నిలబడ్డానండి కాబట్టి మీరందరూ ఓట్లేసి ఫ్యాన్ గుర్తుకి గెలిపించండి మరి వడ్డీ శ్రీలక్ష్మి గారి భర్త అయినటువంటి వడ్డీ రాఘవరావు గారితో మరి ఆవిడ్ని వెనక ఉండి నడిపిస్తున్నారు కాబట్టి మరి ఆయన మాటల్లో తెలుసుకుందాం మరి ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో అసలు పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు మరి ఇదే మొదటిసారా ఏంటి అనేది ఆయన మాటలను తెలుసుకుందాం SNBTV న్యూస్కి మొదటిగా నమస్కారం మాకు పేర్నాని గారి ఆదర్శం అండి ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో మాకు భాగస్వాములు అవ్వాలని రాజకీయాలకు వచ్చాం అదే రకంగా పేర్నాని గారు మాకు మంత్రివర్యులు సీట్ ఇవ్వడం జరిగింది అదే రకంగా ప్రజలకి దగ్గరగా ఉంటున్నాం అసలు మీ ఎజెండా అనేది ఏంటండి అసలు ఎన్నికల్లో మీరు ఏ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు అలాగే ప్రజలకి కావాల్సిన మౌలిక సదుపాయాలు అందుబాటులో తీసుకురావాలని నిత్యం తపిస్తూ ఉంటాం అంటే సంక్షేమ పథకాలు అంటే ఎలాంటి సంక్షేమ పథకాలు మీరు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఇప్పుడు అమ్మఒడి కానీ ఈ నవరత్నాల్లో ఉన్నటువంటి పథకాలు కొన్ని కొన్ని లోటుపాట్లు ఉన్నాయి అని చెప్పని మరి ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి సమాధానం ఇస్తున్నారు మరి సంక్షేమ పథకాలు సరిగ్గా అమలవుతున్నాయా కొన్ని చోట్ల అవకతవకలు జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు మరి మీరు ఎంతవరకు దీన్ని ఫుల్ఫిల్ చేస్తారు ఇది కరెక్టేనా మరి ఇది లోటుపాట్లను సవరించుకుంటూ మరి ముందుకు సాగుతారా మరి ఏంటి మీరు మీ ఉద్దేశం ఏంటి 100% తప్పమ్మా అమ్మఒడి కానీ చేయూత కానీ చేదోడు కానీ ఆసరా కానీ అర్హులైన ప్రతి ఒక్కరికే ఇళ్ల పట్టాలు ఒకటి అర్హులైన ప్రతి ఒక్కరికి అందిని ఏదైనా 1% 2% ఉంటే రాబోయే 90 రోజుల్లో వాటిని కూడా రెక్టిఫై చేస్తాం సంక్షేమ పథకాల్లో అవకతవకలు కానీ ఏమి సమస్యలు కానీ ఏమీ లేవు అని చెప్పి అంటున్నారు కానీ మరి నవరత్నాలు పథకాలు మీ వార్డులో ఎంతమందికి అందాయి 94.5% అండి అది ఎలా చెప్తున్నారు ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి అందని కాబట్టి క్యాలిక్యులేట్ చేసామండి అలాగే కొంతమందికి ఈ బ్యాంక్ అకౌంట్లో ఐఎఫ్ఎస్సి కోడ్లు కానీ అకౌంట్ నెంబర్లు తేడా రావడం వల్ల వాటి మీద అబ్జెక్షన్ రేజ్ చేసాం త్వరలోనే ఆ పేమెంట్లు కూడా పడతాయి వాళ్ళ అకౌంట్లో దాని గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదండి మరి ఇంటింటికి రేషన్ పథకం అనేది సక్రమంగానే అమలవుతుంది సక్రమంగానే జరుగుతుంది అని చెప్పని మీరు చెప్తున్నారు కానీ కొన్ని కొన్ని చోట్ల ఇంటింటికి రేషను మరి సక్రమంగా అందట్లేదు మరి ఇలాగాలో కొంతమందికి అందక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి మరి కథనాలు మనకి ఈ మధ్య వినిపిస్తూనే ఉన్నాయి మరి దీని మీ సమాధానం ఏంటి ఇంటింటికి రేషన్ పథకం పెట్టింది కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ అండి ఈ ఖాళీగా ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర ఏదో కామెంట్ చేయాలని చెప్పి చేయడం తప్ప ప్రజలకు తీసుకున్న ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి రూమర్స్కి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు మరి ఆ పట్టించుకోనటువంటి ఆ 1% ప్రజల్లోనే మరి విమర్శనాత్మకమైనటువంటి మాటలు గట్టి సమాధానం మీరు చెప్పలేకపోతున్నారు కదా కొన్ని చోట్ల మాకు రేషన్ సరుకులు నిత్యావసర సరుకులు ఇంటి దగ్గర తీసుకున్న వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఖాళీగా ఉన్న వాళ్ళు చేసే విమర్శలకు సమాధానం చెప్పాల్సిన మాకు టైం మాకు కొలేదు అంటే ప్రతి ఒక్కరికి మేము అందిస్తాము ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు మేము అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు మరి ఆ ప్రతి ఒక్కరిలో వీళ్ళు లేరా లేరు వాళ్ళు అసలు అర్హులు కాదు వాళ్ళు అర్హులు కాదు కాబట్టి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు అర్హులైన వ్యక్తి మీరు ప్రూవ్ చేయండి అర్హులైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు చాలామంది జరుగుతూనే ఉన్నాయి ఏదో ఒక చోట్ల అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి ఇలాగా అని చెప్తున్నారు మరి సరే మీ డివిజన్లో లేవంటున్నారు మీ డివిజన్లో మీరు ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు అంటే ఇప్పుడు ఎలక్షన్స్లో నిలబడుతున్నారు కాబట్టి మరి ప్రజల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అభివృద్ధి పనులు చేశారా లేకపోతే మరి ఇంత ప్రజల్లో నుంచి మీకు ఎంతవరకు మీకు ఆదరణ ఉంది ప్రజలు మిమ్మల్ని ఎంతవరకు మిమ్మల్ని గెలిపిస్తారన్న నమ్మకం ఉంది మేడం నేను ఈ 1 సంవత్సరం కాలం క్రితం నుంచి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను ఈ వార్డులో ఈ డివిజన్లో ఇదే ఏరియాలో ఇది పక్కనే ఉన్న డ్రైన్ ఒకటి ప్రాబ్లం ఉండి ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది గత 10 సంవత్సరాల నుంచి కాంప్లికేటెడ్గా ఉంది దాని మంత్రి పేర్నాని గారి దృష్టి తీసుకెళ్ళి ఇవన్నీ ఇమీడియట్లీ డ్రైన్ రెక్టిఫై చేయడం అయింది అలాగే ఈ 5 సందులు వాటర్ పైప్లైన్ అడిగారు వాటర్ పైప్లైన్ కూడా లేయింగ్ చేయడం అయిపోయింది ప్రజల నుంచి వచ్చిన సమస్యను వెంటనే రెక్టిఫై చేసాం
దానివల్ల నాకు వాళ్ళ నుంచి కూడా మంచి రిప్లై ఉంది నాకు. అంటే అనుక్షణం మీరు ప్రజలకి అందుబాటులో ఉంటే వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా మీతో పాటు పోటీ చేయడానికి మీకు అంటే మిమ్మల్ని బలపరుస్తున్నటువంటి అభ్యర్థులు అవునండి. మరి వీళ్ళందరూ మీకు ఫేవర్గానే మాట్లాడతారు కదా? పబ్లిక్ టాక్ తీసుకోండి మేడం, ఆ పక్కింటికి వెళ్ళండి, ఆ పక్కింటికి వెళ్ళండి, ఆ ఇంటికి వెళ్ళండి, ఎవరో ఒకరికి పబ్లిక్ టాక్ తీసుకోండి, తప్పలేదు. ఓకే అండి, మీరు ఒకవేళ గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? ఇంతకంటే ఇంకా మెరుగైనటువంటి కార్యక్రమాలు ఏమైనా చేపట్టగలరా? ఈ ఇంకా ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి ఏమన్నా మీరు హెల్ప్ చేయగలరా? వంద శాతం అండి, మీరు అడిగింది కరెక్టే, చేయటప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటివరకు నా దగ్గర సింగిల్ అప్లికేషన్ పెండింగ్ లేదండి. వర్క్స్గా సివిల్ వర్క్స్ కానీ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ పైప్ లైన్లు కానీ నా దగ్గర వర్క్స్ పెండింగ్ లేవు. రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలు అడిగితే ఇంకా అది కావాలి ఇది కావాలని అడిగితే చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. మరి ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటారని హామీ ఇవ్వగలుగుతారా? 100% అండి, నాకు ఒకటే నెంబర్ అండి, సింగిల్ నెంబరు. గత 20 సంవత్సరాల నుంచి అది ఏ ఒక్క 1 సెకండ్ కూడా సెల్ ఆపడం ఉండదండి. నేను మార్నింగ్ 5కి శానిటేషన్ చూడటానికి వస్తాను, అదే పనిలో ఉంటాను మార్నింగ్ 5 నుంచి. అది ప్రజల నుంచి అడిగి తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది, నాది నేను చెప్పుకుంటే అంత కరెక్ట్ అనిపిల. మరి సంక్షేమ పథకాలు కానీ మరి నా వడ్డీ రాఘవరావు గారు మరి ప్రజలకు వాళ్ళ వైఫ్కి మంచి సపోర్ట్ ఇస్తూ ఎలక్షన్లో మరి ఆవిడ్ని ప్రభావితం చేసేలాగా, ఆవిడ మంచి పనులు చేసేలాగా నేను చేస్తానని చెప్పని అంటున్నారు. మరి ఈయన చేసినటువంటి పనులు అంటే వీళ్ళు ఈ వార్డుకి చేసినటువంటి పనులు మరి పక్కన ఉన్నటువంటి మరి పక్కన నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? వాణిమ్మ. ఎలాంటి కార్యక్రమాలు మరి ఈయనకి ఈ వడ్డి రాఘవరావు గారు కానీ లేకపోతే శ్రీలక్ష్మి గారు కానీ మీకు అందుబాటులో ఉంటున్నారా? ఎలాంటి పనులు వాళ్ళు చేస్తున్నారు మీకు? వీధిలో లైట్లు ఆగిపోయిందన్న, రోడ్లు నీళ్ళు లేకపోయినా, మా రోడ్డు బాగలేదు, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి మా పెన్షన్ గురించి కానీ బియ్యం గురించి కానీ చెప్పినా వెంటనే రాఘవరావు గారు రెస్పాన్స్ అయ్యి వాళ్ళకి ముందు అర్జెంటుగా ఇమ్మీడియట్గా 5 నిమిషాలు వాళ్ళ పని ఐదర్ చేస్తున్నారమ్మా. వాటిలో అంటే మీ వార్డు వాళ్ళ వరకే చేస్తున్నారా? ఇంకెవరన్నా అడిగితే కూడా సహాయం చేసేటి పెద్దవాళ్ళకి పేదవాళ్ళకి అందరికీ సహాయం చేస్తారు. పని చేయడం కోసమే దీనిలో దిగారు. నాని అన్నగారిని బట్టి అన్నగారు బాగా చేస్తున్నారు, అన్నగారితో పాటు మనం కూడా చేయాలి అది. ఓకే అండి, సేవ అనేదే మా లక్ష్యము. మేము ఇక్కడ అందరికీ కూడా మేము అందుబాటులో ఉంటాము, మంచి పనులు చేసి అనుక్షణము 24 గంటలు వీళ్ళకి అందుబాటులో ఉండి వీళ్ళకి సహాయ సహకారాలు ఈ వార్డు మెంబర్లకు అందిస్తామని చెప్పి వడ్డీ రాఘవరావు, వడ్డీ శ్రీలక్ష్మి దంపతులు చెప్తున్నారు.